రేవంత్ రెడ్డి గారేమో అదాని లూటీ చేసిండు, దేశాన్ని ముంచిండు అని వారు ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడారు. 13 లక్షల కోట్లకు అదాని సంస్థ ఎగబాకడానికి కారణం ప్రజాధనాన్ని లూటీ చేయడమే కాదు, ఎల్ఐసి ఎస్బీఐ కృత్రిమంగా సృష్టించిన షేర్ల విలువలు పెంచి బ్యాంకులలో తనఖా పెట్టి 100 కోట్ల రూపాయలు అప్పులు చేసి దేశాన్ని దోపిడీ చేసి ప్రపంచంలోనే 3వ అత్యంత శ్రీమంతుడుగా అదాని గుర్తింపు పొందిండు. రాహుల్ గాంధీ గారైతే ఏకంగా సింబల్ ఆఫ్ కరప్షన్ ఇస్ అదాని, ఇది ఆయన స్టేట్మెంట్. ఇది 2 or 3 people are controlling the entire business system in the country. I want to ask the question, why none of India's leading companies is owned by another? You have Mr. Adani, you have Mr. Ambani, there are 500 of the biggest companies in India. Not one of them has a Naga leadership. రాహుల్ గాంధీ చెప్పిన అవినీతి పరుడైన అదానికి 12,400 కోట్ల పెట్టుబడులు, ఇవాళ వాళ్ళతో వ్యాపారం చేయడం, ఇది ఏమాత్రం మరి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు చెప్పండి. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా.